సాధారణంగా దొంగతనానికి వచ్చిన వాళ్లు డబ్బు, నగదుతో పాటు విలువైన వస్తువులతో ఉడాయిస్తారు. అయితే దొంగలు గోడౌన్లో నిల్వ చేసిన క్యాడ్బరీ చాక్లెట్లు ఎత్తుకెళ్లారు. అయితే వీటి విలువ మాత్రం లక్షల్లోనే ఉండడం గమనార్హం. 17 లక్షల విలువైన క్యాడ్బరీ చాక్లెట్ బార్స్ చోరీకి గురైన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. లక్నో సమీపంలోని చినహట్ ప్రాంతంలో ఉన్న గోడౌన్ నుంచి చాక్లెట్ బార్లు మాయమైనట్టు పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి లేదా మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. చిన్హట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో స్వీట్లు చోరీకి గురికాగా దానినే చాక్లెట్స్ గోడౌన్గా డిస్ట్రిబ్యూటర్ వినియోగిస్తున్నారు. ఈ ఘటనపై డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర సింగ్ సింధ్ మాట్లాడుతూ, చిన్హట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం, దీనికి సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే దయచేసి మాకు తెలియజేయండి అని అన్నారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 380 కింద కేసు నమోదు చేశారు. చాక్లెట్ల నిల్వ కోసం ఓ ఇంటిని గోడౌన్ మాదిరిగానే ఉపయోగిస్తున్నామని సింధ్ తెలిపారు. మంగళవారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో పక్కింటి వ్యక్తి ఫోన్ చేసి మాకు సమాచారం ఇచ్చాడని చెప్పారు. దాంతో అక్కడికి వెళ్లి చూసేసరికి చోరీ జరిగినట్టు గుర్తించామని అన్నారు. చాక్లెట్లతో పాటు గోడౌన్లోని సరికొంత ఊడ్చుకెళ్లిన దొంగలు డిజిటల్ వీడియో రికార్డర్, సీసీటీవీ, సెక్యూరిటీ కెమెరాలకు సంబంధించిన పలు పరికరాలను ఎత్తుకెళ్లారని బాధితుడు వాపోయాడు. అయితే సోమవారం రాత్రి ఓ పికప్ ట్రక్ అక్కడికి రాగా సరుకు తీసుకెళ్లేందుకు దానిని రాజేంద్ర సింగ్ తీసుకొచ్చినట్టు భావించామని ఆ ఇంటికి సమీపంలో ఉండేవారు తెలిపారు. మొత్తం చాక్లెట్స్ను అందులోనే తీసుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆధారాల కోసం ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.